మీకోసం ఒక అందమైన ఇన్స్పిరేషనల్ కవిత. ఎవరిది అనుకుంటున్నారా? శ్రీశ్రీ గారిదండి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చాతకాకపోతే పాకుతూపో, అంతేకాని కదలకుండా అలా ఒకే చోట ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. ఈమాత్రం కష్టానికే తలవంచేస్తే ఎలా? సృష్టిలో చలనమున్నదేది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది నీలో సాధించాలని కసికసిగా ప్రవహిస్తుందే ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, పడ్డ చోటు నుంచే పరుగు మొదలుపెట్టు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఈ మానసిక బాధల సంకెళ్లను తెంచేసుకో. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలిపోకముందే వెలుగులోకి వచ్చే. ఇవి రాస్తే అక్షర సత్యాలు, పాటిస్తే నీ జీవనానికి నీ మార్గానికి అత్యంత విలువైన సోపానాలు. నచ్చిందా అండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.